కాఫీ. ఈ రోజు ఇంటర్వ్యూస్ ఏం లేవా? ఉన్నాయి, ఆకలి కోసం వెయిటింగ్. ఈ గ్యాప్ లో పేపర్ అది ఈడొకడు కస్టమర్ కేర్ టైం చూసుకుని ఫోన్ చేస్తాడు. మావయ్య అల్లుడు, నాకు ఉద్యోగం వచ్చింది మావయ్య. నా కూతురు వాంతి చేసుకుంది. అలాంటి వాంతులు చాలా సార్లు అయ్యాయి. తిండరక్క వాంతి చేసుకో మావయ్య. మళ్ళీ చేస్తా. హలో, వామ్మో కొంపదీసి పింక్ ఆఫీస్ నుంచి చూడండి ఫోన్ చేశాడా? నేను చూసుకుంటాను, మా ఆయనకేం చెప్పక్కర్లేదులేండి. పర్లేదు, నేను ఖచ్చితంగా ఆఫీస్ నుంచి ఉంటాను. ఓకే, ఏంటి విషయం? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంట. విందు, నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. హలో మేడం, కొంచెం మా ఇంటికి ఫోన్ చేయకండి, అవసరం అయితే నేనే వస్తాను. ఓకే. ఉద్యోగం చేయనంటే ఇలాగే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. నీకు టాప్ లేచిపోతుంది. లక్కీ 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 ఎక్కడికి వెళ్ళింది? ఏమంటుందబ్బా? స్విచ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళింటుంది? ఇప్పుడు ఏం చేద్దాం? టీవీ చూద్దాం. అందరూ షాపింగ్ కి వెళ్ళారా? బట్టలని వేస్ట్ గా కొని డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారా? నా పిల్లమలంటే కాదు చేసుకోవాలంటే మా దగ్గర. నాకు ప్రమోషన్ వచ్చింది, ఫ్రెండ్స్ అందరికి పబ్ లో పార్టీ ఇస్తున్నా. నా పిల్లం తాగడానికి పాలేవదు, ఇంకా పార్టీ ఏమి ఇస్తుంది? నేను నమ్మను. రాత్రి 10 అయినా ఇంటికి రాని భార్య ఏమైంది? పోలీసులు భర్తను అరెస్ట్ చేసి చితకబాదారు. అప్పుడు తెలిసిన నిజం ఏంటి? తెలుసుకోవాలనుందా? డోంట్ గో అవే, ఐ విల్ కమ్ బ్యాక్. చెయ్ ఏదో ఛానల్ అసలే టెన్షన్ తో వస్తుందో, ఈ దయ్యం గారు ఇంకా భయపడుతున్నాడు. ఏంట్లకి లేట్ అయింది? ఆఫీస్ లో వర్క్ అయిపోయిందా? మా ఫ్రెండ్ గీత ఎంగేజ్మెంట్కి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? నేను చాలాసార్లు చేశాను. కమ్ ఆన్ విందు, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అరే భోజనం, ఐఎమ్ టైర్డ్, నువ్వు తిను, నేను ఫ్రెష్ అవుతాను. ఎందుకు ఇలా ఉంది? రా గోవిందు రా. ఏమయ్యా, నీ వల్ల కంపెనీకి చెడ్డ పేరు వస్తుందయ్యా. నువ్వు సరిగ్గా పని చేయడం లేదని తెలుస్తుంది. ఆ పేరు పోయిందని బాధపడడానికి మనదు అంబానీ కంపెనీ, మరి పింక్ స్లిప్ కంపెనీ. అదే వద్దన్నాను. చూడు, నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే దాన్ని దైవంగా భావించాలయ్యా. ఈ తొక్కల పని అంత కమిట్మెంట్ చేయడం నా వల్ల కాదు, కానీ నన్ను వదిలేండి సార్ ప్లీజ్. సైరా, కుర్రాడు మరీ చిరాగ్గా ఉన్నట్టున్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని పరిచయించి నా సర్టిఫికెట్స్ నాకు ఇప్పించాను సార్. పువ్వులు అమ్మాయిలు నాకెందుకు సార్? అవెందుకో నేను చెప్తాను. హాయ్ గోవిందరాజ్. హాయ్. ఏంటో ఎలా చేశాను? నా భార్య డెలివరీ కోసం ఎదురు చూడాల్సిన వాడిని నేనెవరికి డెలివరీ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏ క్లయింట్ భార్యను పడకుండా నా మాన ప్రాణాలు కాపాడాను. అప్పుడెప్పుడో ద్రౌపదికి కాస్ట్లీ చీర, కాటన్ చీరనే తేడా లేకుండా కళామందిర్ చీరలిచ్చి ఆదుకున్నామట. ఇప్పుడు నన్ను కూడా అలాగే ఆదుకో స్వామి. ఒక్క వారం రోజులు, జస్ట్ 1 వీక్, నా శీలాన్ని కాపాడమంటే నా సర్టిఫికెట్స్ తీసుకొని వీలైతే నిన్ను తీసుకొని జంపైపోతా ప్లీజ్. ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నా, డిస్టర్బ్ చేశానా? ఏదో మా డైరెక్టర్ తో నా బాధలు చెప్పుకుంటున్నా. గుడ్, చాలా మంచి దేవుడయ్యా. ఏం చేశాడు? ఆఫీస్ లో చేరినప్పటి నుంచి నువ్వు జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, అందుకే నీకోసం మంచి క్లయింట్ ని పంపించాడు. మళ్ళీ ఇంకో క్లయింటా? ఎస్. వెంటనే గెస్ట్ హౌస్ కు వెళ్ళు, అక్కడికి ఎర్రచీర కట్టుకుని ఒక అమ్మాయి వస్తుంది, జాగ్రత్తగా డీల్ చేయి. ఇదిగో ఈ పుస్తకం తీసుకో, చదువుకో, బాగా హెల్ప్ అవుద్ది, పండుగ చేసుకో. రాక్షసి. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపారు బాబు? ఒక గొప్ప భూతు వైద్యుడు పంపించాడు, నీకు తెలీదా? తెలుసు బాబు, కానీ ఏ కంపెనీ వాళ్ళు పంపారో తెలీదు. పింక్ స్లిప్ కంపెనీ వాళ్ళు పంపారు. వాళ్ళైతే భలే వెరైటీ మనుషుల్ని పంపుతారు, చాలా వెరైటీ వాళ్ళ దగ్గర పంపుతారు. నాకు అంతే, మొదట ఎవరినైనా భయపడే పాయింట్ ఫైవ్ దగ్గరికి పంపారు, తర్వాత వాళ్ళని కూడా భయపడే ముసల్దాన్ దగ్గరికి పంపారు, ఇప్పుడు ఎక్కడికి పంపుతారు? హలో, ఇక్కడ ఇంకా క్లయింట్ రాలేదండి. ఇప్పుడు రాదులే, ఇప్పుడు లేదంట, వెళ్ళి మూల కూర్చో. ఇంట్లోకి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావు, అప్పుడే పని అయిపోయిందా? ఆఫీస్ బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను విందు, అందుకే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. ఇంట్లోకి చూసుకోవాలి కదా, మీ ఆఫీసర్ ఏం బీగుతున్నాడు? నేను బాత్రూమ్ లో కాలు జారి పడితే మా ఆఫీసర్ ఏం చేస్తాడు? నేను కాలు బెణికినందుకు బాధపడడం లేదు, ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, దీనివల్ల కలవలేకపోయాను. కాలు జారిందంట. నా దగ్గరికి రాకుండానే కాలు జారిందా? ఆ కాలు జారటం కాదు, బాత్రూమ్ లో కాలు జారి పడిందంట. ముఖ్యమైన వ్యక్తి పైగా ఎరచేరేసుకుంది, కొంపదీసు లక్కీ నా క్లయింటా? చచ్చా, లక్కీ అలాంటిది కాదులే. లక్కీ, ఈరోజు సినిమాకి వెళ్దామా? ఈ బెణికిన కాలుతోనా? నా వల్ల కాదు. ఆటోలో వెళ్ళి ఆటో వచ్చిద్దాం. ప్లీజ్ 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 లక్కీ. సరే ఓకే. హలో, హీరోయిన్ లో పోజ్ కొడుతుంది. అలాగే, ఇప్పుడు ఫోన్ చేసింది నీ క్లయింటే. ఇవాళ సాయంత్రం కూడా నిన్ను కలవటం కుదరదంట. ఎందుకు? వాళ్ళ ఆయనతో కలిసి సినిమాకి వెళ్తుందంట. ఒకరితో సినిమాలో షికారు చేసేది ఇలా చేయడం ఎందుకు మరి? ఆమెకి ఈ మధ్య పెళ్ళయింది, శోభనం లేట్ అయిందంట, అందుకే ఏ నిర్ణయం తీసుకుంది. మనం కారణాలు అడగకూడదు. ఈ బిజినెస్ లో టైం, ప్లేస్, అడ్రస్ తప్ప మిగిలిన డీటెయిల్స్ చెప్పకూడదు. ప్రదక్షిణాలు చేయవా ఏంటి? నువ్వు రౌండ్ కొట్టే. ఒక్క నిమిషం. సార్ బాస్ ఫోన్ చేసి అడిగితే హలో గోవిందరాజు హియర్, హూ ఇస్ ఆన్ ద లైన్? గోవింద్ గాడి బాస్ ఆన్ ద లైన్. ఏం కావాలి? హలో సార్, సార్ ఇప్పుడు నా క్లయింట్ కి ఫోన్ చేసి ఇప్పుడు రావడం కుదురుతుందో అడగండి సార్. ఎందుకు అలా అడగాలి? అంటే నేను చేతితో ప్రసాదం పట్టుకుని కూర్చున్నాను సార్, తింటుందో లేదో అడుగుదామని. ప్రసాదాలు పంపడానికే మన కంపెనీ పెట్టింది. అడగండి సార్. సర్లే చెప్తాలే, ఇప్పుడు తెలిసిపోద్ది. హలో, హలో. ఆ అమ్మాయికి వాడు రావడానికి కుదరదట, వాళ్ళ హస్బెండ్ ని గుడికి తీసుకెళ్ళింది. ఎప్పుడు సినిమాలు చూడలేదా నువ్వు? నా బయట ఆత్మవి ఏడ్చావులే, నువ్వే నా అంతరాత్మవి. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? హీరో కష్టాలు ఉన్నప్పుడు రావడం నా నైజం. ఇప్పుడు నువ్వు సమస్యలో ఉన్నావు, నీ పిల్ల అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుందని నీ అనుమానం. అనుమానం ఏంటి? నిజమే. మొన్నేమో ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని అబద్ధం చెప్పింది, నిన్నేమో ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి ఎవరినో కలవలేకపోయాలని చెప్పింది. పాపం నిజం చెప్పి నిన్ను హర్ట్ చేయడం ఎందుకని అబద్ధం చెప్పుంటుందేమో. నిజం చెప్పి నన్ను హర్ట్ చేసినా సంతోషించేవాని, కానీ అబద్ధం చెప్పి నన్ను హ్యాపీగా ఉంచాలని చూస్తుంది, అందుకే హర్ట్ అవుతున్నాను. ఈ ఎదవ కవిత్వం అంతా ఎందుకురా? నీకు నీ పిల్ల మీద అనుమానం వచ్చింది, అది నిజమా కాదని గింజుకుంటున్నావు. ఒప్పుకో. నాకు నా పిల్లం మీద అనుమానం లేదు, మావిడ బంగారం. ఒరే ఎదవా, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైల్లో పాండవ వనవాసం తీయకు, జఫాలు అయిపోతావు. ఎదవా సలహాలు ఇవ్వకు. అయినా నేను పిలవకుండా బయటకి ఎందుకు వచ్చావు? దొబ్బే, డైరెక్టర్ పిలిచాడు, వెళ్ళిపోతా. హాయ్ హాయ్, నీకు గుడ్ న్యూస్. నా బొంద గుడ్ న్యూస్. ఈ గెస్ట్ హౌస్ లోనూ కొరువు దెయ్యాన్ని పెట్టుంటారు, నన్ను అక్కడికి వెళ్ళమంటారు అంతేగా. ఆ లేడీ నేను వదిలేసింది, నీతో లేట్ అవుతుందని. త్వరగా ఎవరినైనా పంపమంటే బాస్ వేరే అబ్బాయిని పంపాడు. అయ్య బాబాయ్ కొంప ముచ్చేసాడు ఎక్కడికి గేట్లోకి వెళ్ళకపోతే నా కొంప కొల్లేరైపోతుంది అయ్యో గోవిందా ఆటో అమీర్ పేట్ పోండి మిస్టర్ లో ఎక్కడికి వెళ్తుంది ప్లీజ్ తొందరగా ఆటో ఆటో ఫాలో ఏమైందయ్యా పెట్రోల్ అయిపోయింది సార్ పెట్రోల్ అయిపోయిందా అవును సార్ డీజిల్ తో మేనేజ్ చేసుకోవచ్చుగా నిన్నెప్పుడు దొబ్బేశాను ఆ ఆడియన్స్ కూడా తెలియదే ఆ పల్లెటూరు రోడ్డు దగ్గర దొబ్బేసిన దగ్గర నుంచి నా ప్రాణం తింటున్నావు నీ వల్ల పెళ్లి లేదు ఏం లేదు ఇన్ని రోజుల నుంచి ఒక్క రోజు నన్ను మోసావా నేను నిన్ను తోయడం తప్ప ఛా చ నిన్ను భరించడం నా వల్ల కాదు పచ్చ కళ్యాణి పచ్చ కళ్యాణి పచ్చ కళ్యాణి అట్లుందో అలానే ఉంది ఇది నా స్కూటర్ అది కాదు సార్ ఇదో పల్లెటూరు రాజేష్ కన్నా దగ్గర దొబ్బేశాను మాయా బజార్ సినిమా కళలో తీసినంత మాత్రం గుర్తుపట్టవారా ఆ రాజేష్ కన్నా నేనే ఈ రణబీర్ కపూర్ నేనే అవునా బాగున్నా బాగున్నానా కిగ్గొట్టు నా వల్ల కాదు ఇలా మీ దగ్గర దొబ్బేసిన దగ్గర నుంచి తోసుకుని తిరుగుతున్నాను నా పంచకల్లి అని నాకే లొంగుతుంది ఇలా స్టార్ట్ అయింది అదే కదా కళ్యాణికి ఆకలిస్తుంది చేస్తా అమ్మయ్య మంచి ప్లేస్ లాగింది ఒక హాఫ్ లీటర్ ఇచ్చావు ప్లీజ్ రారే భీమవరం ఎంతకాలానికి కరెక్ట్గా దొరికావు ఇవాళ అటు ఇటు తెచ్చావు తేల్చదా ముంచండి అవునా మనం విలన్స్ వీడిని వీడ్చుకోవటాన్ని ముంచి పడేద్దాం పదా రేయ్ నీ పంచ కళ్యాణ్ నేను కొట్టం కాదురా నీ చెత్తు నువ్వే కొట్టాలి క్యాచ్ కొట్టేయాలా తప్పదా తప్పదా చెత్త కొట్టాలి ఇంకుడిగాయలు కొట్టినట్టు కొట్టండి ఇంకుడిగాయలు కాదురా బాదం పప్పులు కొట్టండి కొడతా క్లైమాక్స్ రా ఇది కామెడీ అండ్ కామెడియన్లా ఉండనివ్వండి హీరోని చేయద్దు అది స్టార్ట్ అవుతుంది పెట్రోల్ కింద పెట్టారండి పోయింది పోయింటారా రే అది నాకేమండి క్లీన్ అండ్ గ్రీన్ కదా పట్టుకో సెల్యూట్ చేసామంటారా దీని అమ్మ జీవితం ఆటో దొరికింది దక్కి ఎక్కడుందో ఆడేసుకుంటుంది సరే ఇక్కడి వరకు వచ్చాం కదా లోపల ఎవరున్నారో చూద్దాం తెలిసిపోద్ది అమ్మ ఏమైంది మీ అమ్మగారికి బైపాస్ సర్జరీ చేసాం ఆపరేషనా ఏంటమ్మా అవునరా మీ అమ్మకు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. నీ నెంబర్ కోసం ట్రై చేస్తుంటే నాట్ రీచబుల్ అని వచ్చింది. వెంటనే మీ ఇంటి ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి నీ భార్యకి మొత్తం విషయం చెప్పాం. తనే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించింది. ఆ విషయం నాకేం చెప్పలేదు. నేను నీకు ఈ విషయం చెప్దాం అనుకుంటే తనే వద్దంది. నేను చూసుకుంటాను, మా ఆయనకేం చెప్పక్కర్లేదు. నీకు అమ్మంటే ఎంతో ఇష్టమని, పైగా ఈ విషయం తెలిస్తే కుంగిపోతావని, నీ దగ్గర డబ్బులు కూడా లేవని చెప్పి తనే అన్నీ చూసుకుంది. మంచి ఆసుపత్రి చూసి ఆపరేషన్ చేయించింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇక్కడే ఇల్లు తీసుకుని డాక్టర్ చేత రోజు పరీక్ష చేయిస్తుంది. చిన్న అత్తమావలు అడ్డొచ్చారని అనాథాశ్రమంలో చేర్పించే ఈ రోజుల్లో అత్త కోసం తన ఒంటి మీద బంగారాన్ని అమ్మేసి బంగారం లాంటి కోడల్ని తెచ్చావురా. నువ్వు మాట్లాడకే అల్లుడు, నేను ఒక మాట చెప్తాను విను. నిజంగా నీ భార్య బంగారం. నేను ఇక్కడున్న విషయం నీకెలా తెలిసిందిరా? నేనేదో పని మీద వెళ్తుంటే లక్కీ ఇంట్లోంచి బయటకు వచ్చిందమ్మా. విషయం తెలుసుకుందామనే లోపు ఆటోలో వెళ్ళిపోయింది. ఏంటా లోపలికి చూస్తే, అందుకే లక్కీ నీతో చెప్పొద్దందిరా. మరి అలా బాధపడితే ఎలారా? అవునురా అల్లుడు, మీ అమ్మకి ఏమీ కాదు, నువ్వు బాధపడకు. నేను ఆలోచించేది అది కాదు, దేవత లాంటి లక్కీని అనుమానించాను. నా పాపానికి పరిహారం లేదు. మరీ అంత ఇదైపోమాకరా, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళు. అమ్మ, నేను వచ్చానని చూశానని లక్కీ చెప్పకు, బాధపడుతుంది. నేను చెప్పను లేరా, నువ్వు ముందెళ్ళి జాబ్ వెతుక్కో. జాగ్రత్త నాన్న. సరే అమ్మ, ఆరోగ్యం జాగ్రత్త. అదేంట్లకి నాకు ఇంకా జాబ్ రాలేదు కదా? వచ్చేసింది. వచ్చిందా? అపాయింట్మెంట్ లెటర్ ఇదిగో. ఎక్కడికి? అది కాదు లక్కీ, అర్జెంట్గా వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యి వస్తాను. వచ్చాక శుభ్రం చేసుకుందాం. నీకోసం అర్ధరాత్రి ఆఫీసులు తెరిచుంటాయా? వీడెక్కడ మొగుడండి బాబు. ఇదిగో డైరెక్టరు, ఈ హీరోని ఎక్కడ సంపాదించవయ్యా? ముందు చేయాల్సిన పని వెనక, వెనక చేయాల్సిన పని ముందు. హలో హలో, ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు చేశావు? నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పనులు ఉన్నానయ్యా బాబు. విషయం ఏంటో చెప్పు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కస్టమర్ అదేనయ్యా. ఆ అమ్మాయి నా ఎదురుగానే కూర్చుంది, వచ్చి రిసీవ్ చేసుకో. ఇదిగో మర్చిపోయావా, నీ అగ్రిమెంట్ నా దగ్గరే ఉంది నాయనా. ఆ అగ్రిమెంట్ తో నాలుగే గీసుకో, లేకపోతే మర్చి ఇక్కడ పెట్టుకో. నేను మాత్రం ఆ జాబ్ మానేస్తున్నాను. ఎలా మానేస్తావు? అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. రేయ్ క్యాలెండర్ చూసుకోబే. నేను జాబ్ లో జాయిన్ అయ్యి 30 రోజుల 3 గంటలు అయిపోయింది తెలుసా. గోవింద 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 గోవింద. ఏమయ్య డైరెక్టరు, బేసిక్స్ తెలీదా? కెమెరా ఆఫ్ చేసుకో. నేనంటే నా పిల్లం కోసం తిరుగుతున్నా, నువ్వే తిరుగుతున్నారా? పొట్ట వికారంగా నేను తిరుగుతున్నా. వా వికారం వాస్తు. వా ఏం రైమింగ్. రేయ్ నీ మార్క్ ఎక్కడ? ఇక్కడ క్లైమాక్స్, ఇక్కడ ఓవర్ యాక్టింగ్, అక్కడ మండుద్ది. ఇక్కడ వీటితో చచ్చిపోతున్నా బాబు. డాక్టర్ డైరెక్ట్ చెప్పండి. డాక్టర్ కంగ్రాట్స్, మీకు బాబు పుట్టాడు. డాక్టర్ వచ్చేసావు మావా? అవునల్లుడు, అరగంట నుంచి నీ కోసం వెయిటింగ్. అల్లుడు ఎప్పుడు పిలుస్తావని చూసావు మావా. నీ మల్మడి కంటే నా కొడుకే ముందుగా బ్యాటింగ్ దిగాడు. నాకు తెలుసు అల్లుడు, ఆడు కూడా నీలాగా తేడాయే, అందుకే 7వ నెలలోనే పుట్టేశాడు. వెయిట్ చేయలేదు, ఎర్లీ ఎంట్రీ. దట్ ఈస్ గోవిందరాజు, బిఏ పాస్ ఫ్రమ్ భీమవరం. గోవిందరాజు జూనియర్, గోవిందరాజు 7 months ఫ్రమ్ హైదరాబాద్. నువ్వు సూపర్ అల్లుడు. మరి మీసాలు తీయలేదే? అది తీయకేం చేస్తాడు, ఆల్రెడీ తీశాడు జనాల కోసం.